ఇది మీకు తెలుసా? డూ యూ నో దిస్? దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం అభిలాష. మరి గత చాలా ఎపిసోడ్స్లో జానిస్తూ వచ్చాం ప్రస్తుత పరిస్థితిలో మనకున్న, మరి మనమున్న పరిస్థితికి కారణం మనమే, దేవుని ప్రజలమే, యాజకులమే, ప్రవక్తలమే, సేవకులమే అన్న విషయం స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. మరి రెండవ దిన వృత్తాంతాలు 29:10 దగ్గరకు వచ్చినప్పటికీ, ఇప్పుడు మన మీదనున్న దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టినని హిజ్కియా రాజు చెప్తా ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా ఒకసారి పరిశీలనగా చూస్తే, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడు. అతను తన ఏర్పడి అందు మొదటి సంవత్సరం మొదటి నెల మరి మొట్టమొదటిగా యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపించి వారిని సమకూర్చి వారికి ఆజ్ఞాపించినాడు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని. మీ దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించండి, పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులను అన్నిటినీ బయటికి కొనిపోండి అని యవనస్తుడైన రాజు తన రాజ్యాధికారంలోకి వచ్చిన వెంటనే తాను చేసిన మొట్టమొదట క్రియ అది. ప్రైజ్ లార్డ్. అంతేకాదు తమ పరిస్థితి, మరి తమ పితరులు చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వారు చేసిన ద్రోహాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారు చెడు నడతలు నడిచారని, దేవుని విసర్జించారని, దేవుని నివాసమునకు పెడముఖం పెట్టుకున్నారని, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారని గుర్తు చేస్తున్నాడు. అలాగనే వారు చేసిన క్రియలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే మంటప ద్వారాలు మూసివేశారు, దీపాలు ఆర్పివేశారు, పరిశుద్ధ స్థలం ముందు దేవునికి ధూపం వేయకి దహన బల్లు అర్పింపకి ఉన్నారు. అందుచేత యెహోవా కోపించి, మీరు కన్నులారా చూచుచుండగా వారిని ఆయన భీతికిని విస్మయకును నిందకును ఆస్పదముగా చేశాడని చెబుతూ వారందరినీ, ముఖ్యంగా లేవీయులను పురుకొల్పుతూ ఉన్నాడు. దేవునితో ఒక నిబంధనలోనికి వారందరూ రావాలని తాను జ్ఞాపకం చేస్తూ పురుకొల్పుతున్నాడు. అంతేకాదు దేవుని సన్నిధి నిలవటానికి, దేవునికి పరిచర్య చేయటానికి యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కదా, గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని హెచ్చరిస్తున్నాడు. ఎంత ఆనందకరమైన ఆశీర్వాదకరమైన సంఘటన ఇది. యవనస్తుడైన రాజు రాజరకులోనికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా తన యొక్క స్పందన, శరీరానుసారంగానో లోకానుసారంగానో తన యవనిచ్చలను బట్టియో స్వేచ్ఛానుసారంగానో తాను స్పందించలేదు. తన పరిపాలనా విధానాలను గురించి మాట్లాడి మార్పులు చేర్పులు చేద్దాం అని తనకు ఆలోచన రాలేదు. ఇరువురు రాజులతో సంధి చేసుకుని ఆ రాజ్యాల నుండి యుద్ధ భయం లేకుండా చేసుకోవాలని ఆలోచన కలిగి లేడు. సెక్యూరిటీని పెంచుకోవాలనో ప్రత్యేకమైన భవనాలు నిర్మించి ప్రాకారపురాలను కన్స్ట్రక్ట్ చేయాలని ఆశ కలిగి లేడు. రాజ్య పరిపాలన ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో ఓ పెద్ద పార్టీ చేసుకుని స్నేహితులతో లేక మరి రాజ్యంలోని పెద్దలతో ఓ 10 రోజులు సంతోషించి ఆ తర్వాత ఏదో చేద్దాం చూద్దామని అనుకోలేదు. కానీ దేవునితో నిబంధన, దేవునికి వారి మీదనున్న మహోగ్రత చల్లారునట్లు ఓ నిబంధన చేయాలని తలచినాడు. ప్రైజ్ లార్డ్. అట్టి అభిలాష లేక అప్రత్యేకమైన ఆశ, ఆ బలీయమైన ఆశను తాను వెనువెంటనే క్రియారూపంలో మార్చివేసినాడు. ప్రైజ్ లార్డ్. దేవుని చేత ఆర్పరచబడిన వాడును, దేవుని కొరకు అభిషేకించబడిన వాడు గాను ఈ రాజును మనం చూడగలం. ఇట్టి బలీయమైన ప్రత్యేకమైన ఆశ ఈ దినాల్లో మనలో ఎంతమంది కలిగి ఉన్నాం? ముఖ్యంగా యవనస్తుల్లో ఎంతమంది కలిగి ఉన్నారు? అసలు ఉన్నారా? దేవుని కొరకు తమ తాము ప్రతిష్ఠించుకున్న యవనస్తులు, మందిరంలో నిషిద్ధ వస్తువులను బయటికి ఏరి పారవేసిన వారు, దేవుని పరిచర్యకు పిలువబడి ఆయన ఏర్పరచుకున్న వారిలో ఎంతమంది ఆయన సన్నిధి నిలిచి అనుదినము ఆయనకు దీపం వేయించు ఆయన సన్నిధిలో నిలిచిన వారు ఎంతమంది? పెంద్రకడ లేచి ఆ పట్టణ పెద్దలను సమకూర్చుకుని యెహోవా మందిరానికి పోయి రాజ్యం కొరకును పరిశుద్ధ
మరి స్థలం కొరకును పాప క్షమాపణ ప్రార్థన చేయటకు పూరుకున్న యవనస్సులు ఎంతమంది దేవునికి సజీవ యాగంగా బలి అర్పించట కొరకును బలిపీఠంలో సిద్ధపరచుకుంటున్న యవనస్సులు ఎంతమంది ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ కృతజ్ఞతార్పణలు తీసుకొని వస్తున్న యవనస్సులు ఎంతమంది మందిర సేవ క్రమంగా జరగటం కొరకు యథార్థ హృదయలే తమను తాము ప్రతిష్ఠించుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారా అటు యవనస్సులు ప్రియమైన దేవుని సంగమా నిత్య అభిలాష కలిగిన యవనస్తులు మన సంఘాల్లో లేపబడుదురుగాక ఆమెన్. దేవునితో నిబంధన చేసుకున్న యవనస్తులు బలవంతులైన యవనస్తులు దుష్టిని జయించిన యవనస్తులు దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకున్న యవనస్తులు వారి యవన కాలంలో దేవుని కాడిని మోయాలన్న అభిలాష కలిగిన యవనస్తులు మన సంఘాల్లో లేపబడుట కొరకు ప్రార్థిద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని కుటుంబాల్లో ఉన్న యవనస్తులారా మరి ప్రస్తుత పరిస్థితుల్లో మీకున్న అభిలాష ఏంటి? మీరు దేవుని నిబంధనలో నిలిచి ఉండే అభిలాష గల యవనస్తులుగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నా. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా, మా యవనస్తులపై మీ యొక్క మహోగ్రత కుమ్మరించబడుకుంటున్నట్లుగా వారి మీదను దేశం మీదను ఉన్న దేవుని మహోగ్రత చల్లారునట్లు వారు మీ నిబంధనలోనికి రాగలుగునట్లుగా దేవా, అట్టి ఆశ కలిగిన అభిలాష కలిగిన యవనస్సులు మా యవనస్సులు మా సంఘాలలో ఉన్న యవనస్సులు ఉండులాగున మీరే మమ్మను మన యవనస్తులను మార్చి మలిచి మహింపొందమని, మీ ఉగ్రతకు గురి కాకుండా మా జీవితాలను క్రమపరచమని యేసుక్రీస్తు దివినామంలో ప్రార్థించి అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమే ఆమే. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.